हाय फ्रेंड्स, नेनु बाला, वेलकम टू बिग बॉस सीजन 4 एपिसोड 5। सो अंदर अनुकुंटुन्नट्टु ई रोज बिग बॉस हाउस लो ओक मिराकिल जरिगिंदि। अंटे आमे मात्लाडिंदि, चाला रोजुल नुंचि आमे मात्लाडतलेदनि चाला मंदि मात्लाडिनरु। सो ई रोजैते दिव्यवाति अयिते मात्लाडिंदि। सो ई टापिक तर्वात चेप्पुकुंदाम। फस्ट नोयल गुरिंचि मात्लाडुकुंदाम। सो नोयल बिग बॉस हाउस लोकि रावडमे ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి వచ్చినట్టయితే నాకు కనిపిస్తుంది, అండ్ అది చూసే ప్రతి ప్రేక్షకుడికి కనిపిస్తుంది. అంటే ఆయన చేసే ప్రతి స్టెప్లో బేరేజ్ వేసుకొని ఇస్తున్నాడు. అంటే లాస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఏంది అనేది ఒక బుక్లో రాసుకుంటున్నాడు, తర్వాత ఏం జరుగుతుంది అనేది ముందే ఊహిస్తున్నాడు. అండ్ ఏంది అంటే అక్కడ ఉన్న హౌస్ మేట్స్ని అందరినీ చాలా సందర్భాల్లో కన్ఫ్యూజ్ చేశాడు. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే, నోయల్ బిగ్ బాస్ షోస్ అన్నీ చూసి ఆయన్నే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అండ్ మెయిన్గా రాహుల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందనిపిస్తుంది. ఏంది అంటే రాహుల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింటాడు. ఎట్లా అయితే అమ్మ రాజశేఖర్కి బాబా భాస్కర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నోయల్కి రాహుల్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసింటాడు. కాకపోతే ఇక్కడ రియాలిటీ ఒకటి మిస్ అవుతుంది, ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది. రాహుల్ హార్ట్ఫుల్గా ట్రూగా ఉండేది. మనం రాహుల్ని చూస్తే ఓకే, నిజంగా రాహుల్ చేసే నిజంగా కరెక్టే కదా, అందరూ కనెక్ట్ అయ్యింది రాహుల్కి. అందుకే రాహుల్ చేసే ప్రతి పని అందరినీ కనెక్ట్ చేసింది. కాకపోతే ఇప్పుడు నోయల్ చేసేది ఏంది అంటే అక్కడ ఉన్న టాస్క్లోనే గొడవలు ఎడుతుంది. అంటే ఆల్రెడీ నాకు తెలుసు, నాకు తెలుసు ఇది ఆ కట్టప్ప దాంట్లో ఒక భాగమై ఉండొచ్చు, లేకపోతే ఈ దాంట్లో ఇదొక ప్లాన్ అయి ఉండొచ్చు, మనం ఎందుకు ఇట్లా చేయొచ్చు అని మొత్తం ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కావడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఏంది అంటే ప్రేక్షకులకు తెలుసు, ప్రేక్షకులకు ఎప్పుడూ ట్రూ హార్ట్ఫుల్గా ఎవడాడుతున్నాడో అందరికీ తెలుసు. సో వాళ్ళే బిగ్ బాస్ విన్నర్ అవుతారు, బిగ్ బాస్ లాస్ట్ స్టేజ్ వరకు ఉంటాడు. సో ఈ యాటిట్యూడ్ని మార్చుకోకపోతే న్యూయల్కి అయితే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులే ఉంటాయి. అండ్ ఇంకో విషయం, సో ఇప్పుడు ట్విట్టర్ కానీ సోషల్ మీడియా కానీ ఫేస్బుక్ కానీ మొత్తం ఒక టామ్ టామ్ అవుతుంది. దివ్యవాద్యం మాట్లాడింది, దాంట్లో ఏం పెద్ద ఏముంది, బిగ్ బాస్ హౌస్లో పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిందే. ఈమె ఒక 4 రోజులు లేట్ మాట్లాడింది, దానికి ఇంకా పెద్ద ఇన్స్టాలో తర్వాత ట్విట్టర్లో ఫేస్బుక్లో దివ్యవాత్య దివ్యవాత్య. ఇంకా మనం ఏం ఫీల్ కావాలంటే 4 రోజుల తర్వాత ఆమె మాట్లాడుతుంది అది ఫీల్ కావాలి. హ్యాపీగా పోయి 4 రోజులు మొత్తం ఎంజాయ్ చేసి మొత్తం ఆ సరౌండింగ్స్ని అందరినీ అన్నీ తెలుసుకొని అందరినీ చూసి అందరినీ అబ్జర్వ్ చేసి బిగ్ బాస్కే యాస్టక్ వచ్చి బిగ్ బాస్కే అరే ఏంది భయ్ మేము మాట్లాడతలేదు ఒకసారి మాట్లాడిపిస్తామని ఆమెకు టాస్క్ ఇస్తే ఈరోజు ఆమె మాట్లాడింది. కానీ మనకు తెలుసు ఆమె మధ్యలో ఎవరు ఈ సూర్య మాట్లాడినప్పుడు ఏమంటుంది అంటే, అంటే అనవసర టాపిక్లో నేను ఓను అంటది. బిగ్ బాస్ అంటేనే అన్నీ ఉంటాయి, బిగ్ బాస్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలా. సో అందరి మీద ఇప్పుడే ఒక ఈరోజు ఒక ఎపిసోడ్కే నెత్తిమీద పెట్టుకున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. మేబీ షీఈస్ యాక్టివ్, ఐఎమ్ వెరీ హ్యాపీ షీఈస్ యాక్టివ్ నౌ. ఈ రోజు నుంచైనా ఆమె యాక్టివ్గా ఉంటే ఇంకా వెరీ హ్యాపీ. ఎందుకంటే అందరూ కలిసి ఆడితేనే బిగ్ బాస్ హౌస్ వాళ్ళకి కాదు హ్యాపీ, చూసేవాళ్ళకి మనకు హ్యాపీగా ఉంటుంది. సో ఇంత తొందరగా మనం జడ్జి చేసే అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అండ్ ఆమె చెప్పిన పాయింట్లు అయితే మంచి జెన్యున్ పాయింట్లే, ఎందుకంటే ఒక 4-5 రోజుల నుంచి అందరినీ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి జెన్యున్ పాయింట్లు చెప్పింది. అండ్ నాకు నచ్చింది ఏంటి అంటే దేవి నాగవల్లి గురించి చెప్పింది అయితే నచ్చింది, కరెక్టే దేవి నాగవల్లి యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్. అండ్ ఎవరు ఈ సూర్య డైరెక్టర్ సూర్య ఆయన గురించి చెప్పింది కరెక్టే, ఆయన కరెక్ట్ క్యారెక్టరే. అండ్ ఇంకా గంగవ్వ గురించి ఈమెనే కాదు ఎవరు చెప్పినా సేమ్ అదే ఉంటుంది. అండ్ హారికతోటి ఆ డిస్కషన్ అయితే హారిక అంటే నార్మల్, ఎందుకంటే మనం ఆ యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఆమె మాట్లాడే విధానమే అట్లుంటుంది. అండ్ ఇంకొకటి బిగ్ బాస్ హౌస్లో కంపల్సరీ ఇట్లనే మాట్లాడాలని రూల్ అయితే పెట్టలే, ఇంకొకటి మనం ఆలోచించాలి. అండ్ ఈ టాపిక్ పక్కకు పెడితే ఇప్పుడు ఈ సోహెల్ రామ్ తర్వాత అరీనా గ్లోరీ గురించి. సోహెల్ రామ్ నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు ఈరోజు ఎపిసోడ్ మొత్తం, చాలా బాగా ఆడిండు. అండ్ మనకు అర్థమవుతుంది ఆయన కూడా స్పాంటేనియస్ తోటి ఉన్నాడు. అండ్ ఇప్పుడు వచ్చిన ఈ కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ని రీడ్ చేసి వచ్చిర్రని మనకైతే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఈసారి ఫైనల్ మాత్రం చాలా టఫ్గా ఉంటుందని ఈ ఇన్సిడెంట్లను చూస్తే నాకు అర్థమైపోతుంది. సోహెల్ ఎప్పుడైతే ఈ అమ్మాయిని కొంచెం బ్యాక్ వేసుకోకుండా తన ఆట తను ఆడతాడో, సోహెల్కి ఇంకా ఫర్దర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఈమె ఎప్పుడు అరీనా గ్లోరీ ఏం చేస్తుంటుంది అంటే ఆమె ఐడియాలజీ ఈయన పైన రుద్దుతుందేమో అనిపిస్తుంది. ఆమె ఏదేదో
ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇది అవుతుందేమో అనిపిస్తుంది. సో అట్లా ఆమె ఐడియాలజీ ఈయనపై రుద్దుతుంది. ఈయన ఆమె ఐడియాలజీతో ఈయన మళ్ళీ ఎక్కడైనా రూట్ మారుతుందా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈయన బయటికి వస్తే హీల్ బి ఓకే. అండ్ మనం అభిజిత్ గురించి మాట్లాడుకోవాలి. సో అభిజిత్ కొంచెం హైపర్, ఇప్పుడు ఆమె చెప్పినట్టు, దివ్యవాద్య చెప్పినట్టు అభిజిత్ అయితే హైపర్, కానీ టాస్క్లోకి వచ్చేసరికి కొంచెం ఇంకా యాక్టివ్గా లేడు అనిపిస్తుంది ఈ ఫిజికల్ టాస్క్లో. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లో ఇంకా యాక్టివ్గా ఉండాలి. ఫిజికల్ టాస్క్లో నాకు బాగా నచ్చిందంటే అప్పుడు కౌశల్. ఏ ఫిజికల్ టాస్క్ అయినా కౌశల్, తర్వాత ఇంకో కంటెస్టెంట్ ఎవరో ఉన్నారు, వాళ్ళు మంచి యాక్టివ్గా ఉన్నారు. అంటే వీళ్ళకి ఇంకా ఛాయిసెస్ రాలేదు ఫిజికల్ టాస్క్లో పర్ఫామ్ చేయడానికి. ఇన్ ఫ్యూచర్లో మాత్రం చాలా ఫిజికల్ టాస్క్లు వస్తాయి, మేబీ వీళ్ళు ఇంకా ఎట్లా చేస్తారో మనం చూడాలి. అండ్ యాజ్ ఇట్ ఈస్గా గంగవ్వ లాస్ట్ ఇంకా ప్రోమో కట్ చేయడానికి మళ్ళీ గంగవ్వను కూర్చోబెట్టి కొన్ని పంచ్ డైలాగులు, తర్వాత అందరూ నవ్వడాలు, అట్లా ఈరోజు అయితే ఎపిసోడ్ ఈ విధంగా అయితే ముగిసింది. అండ్ ఈ ఎపిసోడ్ హైలైట్స్ అందరు అనుకుంటున్నట్లు, అందరు చెప్తున్నట్లు దివ్యవాత్య ఒక్కతే కాదు, తర్వాత ఈ నోయల్ది కూడా హైలైటే, కాకపోతే నెగిటివ్లో హైలైట్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ పైన నా రివ్యూ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ తప్పకుండా కింద ఉన్న కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను రాయండి. నేను కంపల్సరీ ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తాను. అండ్ కొత్త వాళ్ళైతే తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కలున్న బెల్ ఐకాన్ నొక్కండి. సో ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ వద్దాం.